అంటే నమస్తే అండి. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు అందరికీ న్యాయం చేస్తున్నాము, దాదాపు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా నేను అంతకంటే మించి ఇస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? అంతకంటే అంటే ఏదో పప్పు బెల్లాలు పనిచేసినట్టు సంవత్సరానికి 15,000 రూపాయలు ఈరోజు ఇచ్చేసి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి బీసీ కార్పొరేషన్ నిధులు ఇప్పించేవాళ్ళు, దాదాపు 30,000 పైన బీసీ కార్పొరేషన్ నిధులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ కాలం మీద వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఏదో ఒక ఆర్థిక పరంగా వాళ్ళు పుంజుకొని నెలకు 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. మరి ఈరోజు బీసీ సప్లై నిధులన్నీ ఏమైపోయినాయి, కార్పొరేషన్ నిధులన్నీ ఏమైపోయినాయి, 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించేసి పప్పు బెల్లాలు పంచినట్టు వందలో ఏదో 30 మందికి 20 మందికి ఏదో శవాల మీద ఇది మరమరాలు జల్లినట్టు ఇట్లా జల్లితే సరిపోదు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. మీరు ఎంతసేపు సంవత్సరానికి 15,000 ఇచ్చాను లేకపోతే అమ్మఒడి వేశాను ఆసరా ఇచ్చాను చేయూత ఇచ్చాను అని చెప్పే సొల్లు కబుర్లు వద్దు. వాళ్ళకి ఆర్థికంగా నిలబడే విధంగా వాళ్ళకి ఆర్థిక వనరులను సమకూర్చండి, కంపెనీలు తీసుకురండి, సంపదను సృష్టించండి, అవి పేదలకు పంచిపెట్టండి. అంతేగాని అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఏదో తాయిలాల్లాగా పనిచేస్తే అది ఆదాయం అనిపించుకోదు. కేవలం సంక్షేమాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి సంక్షేమానికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమానికి 80% దాకా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మీరు అన్ని చూసుకుంటే మీరు వాటికంటే చాలా తక్కువ చేశారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. లక్షల్లో అన్ని కూడా మీరు మింగేసి కేవలం వేలల్లో ఈరోజు మీరు విధులిస్తున్నారు. అది మీరు ఏమాత్రం కూడా సంక్షేమం అనరు. ఎంతసేపు 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు వేశానని అంకిల్ గారెడ్డి చెప్పి 20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈరోజు నిరుపేదలను నడ్డి వీరుస్తున్నారు. ఈరోజు నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, మరి అలాగే ఎటు చూసినా రోడ్లన్నీ గుంటలు, కాలువలు నిండిపోతే కనీసం కాలువలు తీసేవాళ్ళు లేరు, లైట్లు పోతే లైట్లు వేసేవాళ్ళు లేరు. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి ఎక్కడికెక్కడికి ఆదాయం లేక రాష్ట్ర వనరులు రాష్ట్ర ఆర్థికంగా వనరులను సమకూర్చే విధానం లేక ఏ విధంగా అప్పులు పాలైందో మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకవైపు సంక్షేమమే కాదు ఆదాయం కూడా ఉండాలి, సంపదను కూడా సృష్టించాలని జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్పాలి. అంటే ఈరోజు పొదుపు సంఘాల గురించి, డ్వాక్రా సంఘాల గురించి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పొదుపు సంఘాలు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది, 0 వడ్డీకి రుణాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాల మీద అప్పులు చేసి వాటిని భూస్థాపితం చేశాడని చెప్పి కూడా చిన్న ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు గతంలో డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు రుణమాఫీ చేశారు, 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద దాదాపు 20,000 రూపాయలు ఇచ్చారు. ఎక్కువ లబ్ధి చేకూర్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది వీళ్ళకి 15,000 రూపాయలు మాత్రమే. ఎక్కువ లబ్ధి చేకూర్చింది డ్వాక్రా మహిళలకి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ డ్వాక్రా మహిళలను నిలబెట్టి మొట్టమొదటిసారిగా రుణమాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కాపీ కొట్టి ఏదో రుణమాఫీ ఈయన కొత్తగా వచ్చి చేస్తున్నట్టు షో చేస్తున్నాడు. రుణమాఫీ ఇచ్చింది మేము, పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చింది మేము, అసలు డ్వాక్రా మహిళలకి వాళ్ళకి ఉపాధి పథకం కింద మరి డ్వాక్రా మహిళలు వాళ్ళ సొంతకాల మీద వాళ్ళు నిలబడాలని 100,000 రూపాయలు వాళ్ళకి మరి రుణం ఇచ్చి వాళ్ళ సొంతకాల మీద వాళ్ళు నిలబడాలని ఆలోచన చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే ముఖ్యంగా ఈరోజు ఊరు మారిందని చెప్తున్నారు, మేము వచ్చాక గ్రామాలు అభివృద్ధి చెందాయని చెప్పి, ప్రజా వైద్యం మారింది, నాడు నేడు ద్వారా స్కూల్స్ మారాయి, మన జీవితాలే మారిపోయి, పరిపాలన అంటే ఇలా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమంటారు? సిగ్గుండాలి. ఈరోజు పంచాయతీలో నిధులన్నీ దొబ్బేశారు, దాదాపు 8,860 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు దొబ్బేశారు. ఈరోజు గ్రామాల్లో శానిటైజేషన్ చేయడానికి, క్లీన్ చేయడానికి, కాలువలు క్లీన్ చేయడానికి డబ్బులు లేవు, లైట్లు పోతే లైట్లు వేయడానికి డబ్బులు లేవు, రోడ్లు పోతే రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, కనీసం కార్మికులకి ఇది పారిశుద్ధ కార్మికులకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఈ దొంగ జగన్ దగ్గర డబ్బులు లేవు. ఈరోజు అది ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మరి ప్రెసిడెంట్లుగా గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేయడానికి నిధులు లేక విధులు లేక మరి గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఏదో విలేజ్ క్లినిక్లు అంట, దిక్కుమాలి క్లినిక్లు. గ్రామంలో ఎంతమంది వెళ్తున్నారండి, ఎప్పుడు కూడా ఆ విలేజ్ క్లినిక్లు క్లోజ్ చేసే ఉంటున్నాయి. అక్కడ మళ్ళీ స్టాఫ్కి జీతాలు బొక్క, మళ్ళీ అక్కడ హెడ్ నర్సులకి జీతాలు వేస్టు, ఎప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంటున్నాయి. ఈ విలేజ్ క్లినిక్లు పెట్టే బదులు గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయొచ్చు కదా, కొన్ని యాక్సెస్ తీసుకురావచ్చు కదా, మరి ఎక్విప్మెంట్స్ పెట్టవచ్చు కదా, మరి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు డెవలప్ చేయడానికి ఎందుకు ఉపయోగించట్లేదు? మరి ఒక క్యాన్సర్ టెస్టింగ్స్ కానివ్వండి, మరి
సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను ఇలాంటి మల్టీ స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి పరికరాలను తీసుకురావచ్చు కదా. అంతేగాని ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేయకుండా ఊరికొక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి లేచిన దగ్గర నుంచి వాటిని క్లోజ్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రంలో పల్లెలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అడుగడుగున డ్రైనేజీలు నిర్మించారు, మరి అడుగడుగున రోడ్లు వేశారు. బైపాస్ రోడ్లు కానివ్వండి, మరి సిమెంట్ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా అడుగడుగున ప్రభుత్వ భవనాలు కట్టాలన్నా, మరి రోడ్లు వేసిందన్నా, డ్రైనేజీలు నిర్మించిందన్నా, ఎల్ఈడి లైట్లు పెట్టించిందన్నా తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి వాటికి రంగులు వేసుకొని నాడు నేడు ఇలా బతుకులు ఎప్పుడు కూడా స్టిక్కర్లు మార్చుకోవటం, రంగులు వేసుకోవటం, మరి లేచిన దగ్గర నుంచి పేర్లు మార్చుకోవటం ఇదే పని. ఇప్పుడు మనం మేము చేసిన అభివృద్ధిని ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు గడప గడపకి వెళ్తుంటే చెప్పు తీసుకొని కొడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఈ కాలువలో బాబుగారు వేశారు, మీరు కనీసం కాలువలు తీపిస్తున్నారా? ఈ రోడ్లు బాబుగారు వేశారు, వాటికి గుంటలు పెడితే మీరు పూడిపిస్తున్నారా? ఈ లైట్లు ఎల్ఈడి లైట్లు తెలుగుదేశం పార్టీ వేసింది, కనీసం లైట్లు పోతే లైట్లు వేస్తున్నారా? మరి ఇక్కడ మోటార్లు కాలిపోతే పంచాయతీల్లో 100,000 రూపాయలు కూడా లేనటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మొన్న తుఫాను వచ్చి చెవుటూరులో మోటార్ కాలిపోతే 100,000 రూపాయలు లేవంట. పంచాయతీ సెక్రటరీ ఆఫీసర్ని అడిగితే ఏమని చెప్పిందో తెలుసా? పంచాయతీలో నిధులు లేవు కాబట్టి మేము మోటార్ కూడా ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయమంటారు, మా పరిస్థితి అలా ఉందా అని చెప్తున్నారు. అంతేందుకు రీసెంట్గా నిన్నే మా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు, మేము నియోజకవర్గంలో 1,00,000 రూపాయలు ఖర్చులు చేసి భవనాలు కట్టించాము, డ్రైనేజీలు కట్టించాము, మరి అవి కట్టించాము ఈ కట్టి వాటికే మా దగ్గర బిల్లులు లేవు. బిల్లులు ఇవ్వటానికి, డబ్బులు ఇవ్వటానికి మా ప్రభుత్వం తరపున మేము ఎంత పోరాటం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు ఇవ్వట్లేదు అంటున్నాడు. అంటే మీరు కట్టించిన వాటికి, కారాకోరా కట్టించిన బిల్డింగులకే మీకు డబ్బులు ఇవ్వడానికి గతి లేదు, ఇంకా మీరు పల్లెలు నిర్మిస్తారా? మీరు పల్లెల్ని సుందరంగా మీరు తీర్చిదిద్దారంటే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేరు. నిన్నగాక మొన్న కేపీ గారు కూడా అదే సమాధానం చెప్పారు, ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు చూసుకుంటున్నాడు తప్ప అభివృద్ధి సాంతం కుంటుపడిపోయిందని ఆయన నోటితో ఆయనే అన్నాడు. గ్రామాల్లోకి వెళ్తే అయ్యా రోడ్లు బాగాలేదు అంటున్నారు, మరి ఇది కాలువలు తీయట్లేదు అంటున్నారు, మరి అడుగడుగున ఇదంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు అని ప్రజలు అడుగుతుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని కృష్ణప్రసాద్ గారే డైరెక్ట్గా చెప్పారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే వాళ్లే బయటకు వచ్చి చెప్తున్నారు, మేము బిల్లులు రోడ్లు వేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వలేకపోతున్నాం, కాలువలు కట్టించిన వాళ్ళు బిల్లులు ఇవ్వలేకపోతున్నాం, భవనాలు కట్టించిన వాళ్ళు బిల్లులు ఇవ్వలేకపోతున్నాం, మా బతుకు అలా ఉంది, మా పరిస్థితి అలా ఉంది, అందుకే ఈ పార్టీని వీడిపోతున్నాము, ఈ పార్టీలో విలువ లేదు అని అంటున్నారు.